పచ్చి మామిడికాయలు సీజన్ వచ్చిందంటే ప్రతి ఇళ్లలో ఎన్నో రకాల వంటకాలు చేస్తూ ఉంటారు. అందులో అందరికీ ఇష్టమనేది మామిడికాయ పులిహోర. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. తాలింపుని ఇలా చేత్తో కలిపితే పులిహోర టేస్ట్ రెట్టింపు అవుతుందంట. అవునా కాదా, నిజమా కాదా, నాకు కమెంట్లో చెప్పండి. ఈలోపు ప్రాసెస్ చూసేద్దాం, పదండి. నేను ఒక పావు వరకు ఇక్కడ రైస్ని తీసుకున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకుని నీళ్లు వంపేసి కరెక్ట్గా కొలత ప్రకారంగా నీళ్లు పోసుకుని కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టు కుక్ చేసుకున్నాను. అన్నం వండేసుకున్నాక ఒక వెడల్పాటి బేషన్లో అన్నాన్ని చల్లార్చుకోవటం మాత్రం మర్చిపోకండి. బాగా పొల్లగా ఉన్న కాయల్ని తీసుకుని చక్కగా కడిగేసుకుని పైన ముచ్చుకుని తీసేసి పొట్టంతటిని కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మామిడికాయ పైన తొక్కంతటిని కూడా తీసేసుకున్నాక ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని ఇలాగ సన్నగా తురిమే దాంతో చక్కగా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 మామిడికాయలని తురుముకున్నాను. పులుపుని బట్టి మీరు కూడా తురుముకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో 1 కప్పు వరకు వేరుశెనగ పలుకులు వేసుకున్నాను. ఇవి టైం పడుతున్నాయి కాబట్టి కాస్త ముందు వేసుకున్నా. తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయి ఇప్పుడు ఆవాలు, ఎండిమిర్చి, పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకును వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వేగుతాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం అనగా పసుపును ఇంకా ఇంగువ కూడా వేసుకుని బాగా కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని అది కూడా. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న అన్నాన్ని ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకుని మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి తిరగొట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి ఆవాల్ని నేను చిన్న మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుని ఇది ఇప్పుడు వేసుకుందాం. 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. పచ్చి ఆవ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర. ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయని కూడా వేసేసుకోవాలి. అసలైంది మనం వేసుకునే లేదండి, రుచిని పెంచే ఉప్పు. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని తాలింపునంతటిని కూడా చేతితో బాగా కలిపేసుకోండి. మీరు అవసరం లేదు అనుకుంటే గరిటెతోనే కలుపుకోవచ్చు. నేను చేతితో ఎందుకు కలుపుకుంటున్నానంటే ఎండిమిర్చిని చక్కగా మనం చిదుముకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మామిడికాయ పులిహోర ఇలా లైట్ ఎల్లోగా ఉంటేనే బాగుంటుంది. సో నేను తక్కువ పసుపు వేసుకున్నా, మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఆవ నూనె లేదా మస్టర్డ్ ఆయిల్ 1 టీ స్పూన్ వరకు వేసుకుని బాగా కలిపేసుకుని 1/4 గంట లేదంటే 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. అంతేనండి, మనం మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఈ పద్ధతిలో చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి మా పెరట్లోని మామిడి చెట్టును చూస్తుంటే భలే ముచ్చట అనిపిస్తుందండి. చూడండి, రామచిలుకల అరుపులు కూడా. జస్ట్ ఇప్పుడే టెంక కడుతున్న టైంలోనే కొన్ని మామిడికాయలని తెంపేసుకున్నానండి. ఇలా చిట్ట ఆవకాయని చేసుకున్నాను. అన్ని సిద్ధంగా ఉంచుకుంటే 5 నిమిషాల్లో ఈ ఆవకాయ పచ్చడి చేసుకోవచ్చు. 1 రోజులోనే ఊరిపోతుంది, 4 రోజుల పాటు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ అండి. అసలు చూడండి, ముక్క ఎంత బాగా ఊరిందో, కలర్ కూడా అదిరిపోతుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా. అయితే రెసిపీ చూసేద్దాం, పదండి. 2 మీడియం సైజ్ మామిడికాయల్ని నేను కట్ చేసుకున్నాను. చూడండి, ఈ సైజ్ ముక్కలు అయితే బాగుంటుంది. ఊరిన తర్వాత ఇవి కాస్త ష్రింక్ అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. సో నేను ఇలాగా బాగా తుడిచేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఈ సైజ్ మామిడికాయలు అయితే సరిపోతుందండి. మెజర్మెంట్స్ కోసం నేను ఈ గిన్నెను వాడుకుంటున్నాను. మీ దగ్గర ఏ గిన్నె అయితే ఆ గిన్నెనే వాడుకోండి. 5-6 వెల్లుల్లి డబ్బల్ని చక్కగా పొట్టు తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. 1/4 చెంచా కంటే తక్కువ మెంతుల్ని కూడా తీసుకోండి. మీరు కావాలనుకుంటే పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని 4 కప్పుల వరకు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. 1 కప్పు నిండా ఆవ పొడిని వేసుకోవాలి. పచ్చి ఆవాల్ని మిక్సీలో మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చిన్న ఉప్పు వేసుకుని 1/2 కప్పు వరకు నేను కారం కూడా వేసుకుంటున్నా. ఇది మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మెంతుల్ని కూడా వేసేసి అందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు సాల్ట్ తీసుకోవాలి. నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నానండి. రేపు ఊరిన తర్వాత ఎలా ఉందో ఏంటో చూసి సరిపోకపోతే అప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నువ్వుల నూనె గానీ లేదా పప్పు నూనె గానీ వేసుకోవాలి. ఏ ఆవకాయ పచ్చడికైనా నూనె మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దాని నుంచి వచ్చే సువాసన వల్లే కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నేను కొంచెం తగ్గించుకుని వేసుకున్నాను. ఇప్పుడు స్పూన్తో కలుపుకోవడానికి ట్రై చేస్తున్నా. కాస్త స్టైల్ మెయింటైన్ చేయాలి కదా, అందుకే. అసలే నేను చాలా ఇరుకు గిన్నె తీసుకున్నాను, మొత్తం అంతా చల్లా చెదురు చేసేసుకుంటున్నా. అందుకే చేతితో కలుపుకోవటమే బెస్ట్ అని ఇప్పుడు మొత్తం అంతా కూడా చేతితో కలుపుకుంటూ బాగా ముక్కలంతటికి కూడా బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నా. చెయ్యికి ఇలాగా మొత్తం అంతా అంటుకుంటేనే కదండి ఆవకాయలోని మజా అంతా.
మూత పెట్టేసుకుని మనం ఒక రోజంతటికి వదిలేసేయాలండి. నెక్స్ట్ డేకి చక్కగా ఊరి నూనెంతా బాగా పైకి తేలుతుంది. నేను మార్నింగ్ 9 ఆ టైంకి కలిపాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి చూడండి, ముక్కలన్నీ ఊరి ఇలా నూనెంతా కూడా పైకి తేలింది. మనం ఆవకాయ పచ్చడి ఎప్పుడు చేసినా టేస్ట్ అనేది డిపెండ్ అయ్యేది ఆ ముక్కల్ని బట్టేనండి. ముక్కలు లేతదనాన్ని బట్టి, పులుపుని బట్టి ఉప్పు కారం నూనె అన్నీ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ అన్నీ సరిపోయినాయో లేదో చూస్తున్నాను. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయింది, సో సాల్ట్ వేసుకుంటున్నా. ఇంకా ఆవపిండి కారం అన్నిటి కూడా బాగా సరిపోయినాయి. అంతా బాగా కలిపేసుకుని మనం ఒక జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసేసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అసలే ఆవకాయ పట్టుకోవటానికి ఇంకా టైం ఉంది కదండి. సో ఈ లోపు ఈ చిట్ట ఆవకాయని పట్టుకుని ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.